హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందాలని భావిస్తున్నారా అయితే మీరు కొన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలి పొలం పాస్బుక్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు ఖచ్చితంగా కావాలి ప్రధాని మోదీ రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ తీసుకువచ్చారు ఈ పథకంలో భాగంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆరు వేలు అందిస్తోంది అర్హత కలిగిన రైతులకు ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల రూపంలో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతూ వస్తోంది అంటే రెండు వేల చొప్పున రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందుతున్నాయి ఆధార్ లింక్డ్ ఎలక్ట్రానిక్ డేటాబేస్ ద్వారా ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు అంటే పొలం కలిగిన వారి కుటుంబంలోని సభ్యుల వివరాలన్నీ కేంద్రం వద్ద ఉంటాయి మోసం చేయడానికి వీలుండదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన వారికి మాత్రమే తొలిగా ఈ స్కీమ్ ను అయితే రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి పథకాన్ని రైతులందరికీ అందుబాటులో ఉంచారు ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు తొలి విడత ఆగస్ట్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు రెండో విడత డిసెంబర్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు మూడో విడత ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ మొబైల్ నెంబర్ పేరు కేటగిరీ జెండర్ వంటి వివరాలు అవసరమవుతాయి ఇంకా పొలం పట్టా పాస్బుక్ కూడా కావాలి ఈ డాక్యుమెంట్లు ఉంటే ఆన్లైన్లోని పీఎం కిసాన్ స్కీమ్లో చేరిపోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్కీమ్స్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి మోదీ సర్కార్ రైతుల కోసం ఈ పథకాన్ని ఆవిష్కరించింది అన్నదాతలకు ఆర్థిక చేయుతో అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ స్కీమ్ను తీసుకువచ్చింది పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ప్రతి ఏడాది ఆరు వేలు లభిస్తాయి అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో చేరుతాయి అంటే రెండు వేల చొప్పున మూడు విడతలు అన్నదాతలకు అందుతాయి ఇలా ప్రతి సంవత్సరం డబ్బులు వస్తూనే ఉంటాయి అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ పొలం ఉంటుంది ఇలాంటప్పుడు ఇద్దరికీ పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు వస్తాయని అనుకుంటారు ఉండొచ్చు అయితే రూల్స్ ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి భార్యాభర్త ఇద్దరు పిల్లలను కుటుంబంగా చెప్పుకుంటాం అందువల్ల భార్యాభర్తలు ఇద్దరికి పిఎం కిసాన్ కింద డబ్బులు రావు ఒకరికి మాత్రమే రెండు వేల చొప్పున వస్తూ ఉంటాయి ఒకవేళ ఇంట్లో ఇద్దరికి డబ్బులు వస్తే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ తిరిగి వసూలు చేస్తాయని గమనించాలి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి